అందరికి నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈ రోజు రెసిపీ గురించి మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ని కనుక మీలో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. మరైతే ఈ రోజు రెసిపీ ఏంటంటే ది మోస్ట్ పాపులర్ ఇండియన్ స్నాక్ రెసిపీ మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలు అంటే చాలా వరకు చాలా మంది బయట దొరికే మిరపకాయ బజ్జీలు అంటేనే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మిరపకాయ బజ్జీలు అనేవి ఆ టేస్ట్ ని ఆ క్రిస్పీనెస్ ని ఇవ్వవు అని. కానీ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ కనుక మీరు మిరపకాయ బజ్జీలు చేసుకున్నట్లయితే మీకు కూడా స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీలానే వస్తాయి. ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మరి అలానే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరపకాయ బజ్జీలు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు, పచ్చిశనగ పిండి 1 కప్పు, వంట సోడా 1/4 టీ స్పూన్, బియ్యపు పిండి 1 టేబుల్ స్పూన్, వాము 1.5 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె. ముందుగా బజ్జీ మిర్చీల్ని నీళ్లతో కడుక్కొని ఒక బట్ట మీద ఇలా వేసుకొని చక్కగా నీట్గా తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల బజ్జీలు వేసుకునేటప్పుడు నూనె మీద చిందకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిర్చీల్ని చివరిలో చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని పొడవుగా ఒక ఘాటు పెట్టుకోవాలి. మీరు కారం తినలేకపోతే ఇందులో ఉండే గింజల్ని అన్నిటినీ తీసేసుకుంటే కారం అనేదే ఉండదు. నేను బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి అవి పెద్దగా కారం ఉండవు. అందుకే నేను ఇక్కడ మిగతా వాటిల్లో గింజలు అనేది తీయడం లేదు. ఇప్పుడు మిర్చి స్టఫింగ్ కోసం 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వాము పొడి, అలానే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పొడిని పొడవుగా కట్ చేసుకున్న మిర్చిలోకి పెట్టుకోవాలి. ఇలా ఈ పొడిని స్టఫ్ చేసుకుంటే మిర్చీలు మరింత రుచిగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన మిర్చీలన్నిటినీ కూడా ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చిశనగ పిండి, 1/4 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ వాము పొడి వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలిస్తే వాము కాస్త చేతిలో వేసుకొని నలుపుకొని కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు తీసుకున్న పిండిని బట్టి ఉంటుంది. బజ్జీల పిండి ఎప్పుడూ కూడా కాస్త బరకగా ఉంటేనే బజ్జీలు అనేవి క్రిస్పీగా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోకి 2 టీ స్పూన్లంత వేడి నూనె వేసుకుంటే బజ్జీలనేవి మరింత గుల్లగా వస్తాయి. ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలనేది లేకుండా పిండిని చక్కగా స్మూత్గా కలుపుకోవాలి. పిండనేది పలచగా కాకుండా అలానే గట్టిగానూ కాకుండా దోసెల పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు పిండికి నాకు 1 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా నాకు సరిపోయాయి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 1 కడాయిలోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. బజ్జీలకి ఎప్పుడు నూనె అనేది మీడియం ఫ్లేమ్లోనే కాగబెట్టుకోవాలి. నూనె కాగాక పిండిలోకి మిర్చిని ముంచుకొని ఇలా అంచులెమ్మట గీరుకుంటూ వేసుకుంటే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నూనెలోకి పట్టినన్ని బజ్జీల్ని వేసుకొని 1 30 సెకండ్ల పాటు గెరటతో కలుపుకోకుండా బజ్జీలు అనేవి ఉడికించుకోవాలి. 30 సెకండ్ల తర్వాత గెరటతో మరొక పక్కకి తిప్పుకొని ఉడికించుకోవాలి. బజ్జీలు ఇలా చక్కగా ఎర్రగా కాలాక 1 ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి.
ఇదే విధంగా మిగతా అన్ని బజ్జీల్ని కూడా వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేను చెప్పిన కొలతలన్నీ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కనుక బజ్జీలు వేసుకుంటే మనకి బయట బండి మీద దొరికేలా బజ్జీలు క్రిస్పీగా అలానే టేస్టీగా వస్తాయి. మరి మీరు కూడా నేను చూపించిన విధంగా బజ్జీలు వేసుకొని మీకు ఎలా కుదిరాయో నాకు కమెంట్స్ ద్వారా తెలపండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అప్పటి వరకు ధన్యవాదాలు.